నేను అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మి గార్డెన్ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ప్లాంట్స్ ఇవ్వచ్చు డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న ప్లాంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇవ్వచ్చు అన్నిటికీ కూడా ఇచ్చేలాగా ఆర్గానిక్ మెథడ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒకటి నేర్చుకుందాము ఈ రోజు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే మంచిగా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అండ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నటువంటి మొక్కలకి చాలా హెల్ప్ అయ్యేటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ సో అది అప్లోడ్ చేస్తున్నాను ఇదేంటంటే చక్కగా నేను అన్ని మొక్కలకి ఇస్తున్నాను ఎలా ఇచ్చుకోవాలో చూస్తున్నా ఇది చామంతులు సీజన్ కదా ఇంకా స్టార్ట్ అవుతుంది చాలామందికి స్టార్ట్ అయ్యే నా దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా ఇంచుమించు జాన్వరి ఆ టైంలో బ్లూమ్స్ వచ్చేటువంటివి అనమాట సో ఒక్కొక్క కొన్ని డిఫరెంట్ టైప్స్ ఏమో నవంబర్ ఆ టైంలో వచ్చేస్తాయి కొన్ని ఏమో ఇంకా లేట్ గా స్టార్ట్ అవుతాయి సో డిఫరెంట్ స్టేజెస్లో వస్తాయి అనమాట ఇవి సంక్రాంతికి వచ్చేటువంటి టైప్స్ నా దగ్గర ఉన్నవి ఎక్కువ సో ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నటువంటి మొక్కలకి అన్నిటికి కూడా ఇది ఇచ్చుకోవచ్చు నేను కొద్ది కొద్దిగా ఇస్తున్నాను చూడండి లిక్విడ్ అనేది ప్రాసెస్ నేను లాస్ట్లో చెప్తాను అంటే నేను ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఏదైనా చెప్తే ఏ స్టేజ్ ప్లాంట్కి ఇవ్వాలి అనే డైలమాలో ఉంటున్నారు కాబట్టి ఇచ్చుకుంటూ మొక్కలకి చూపించేసి ఆ తర్వాత ఫర్టిలైజర్ చెప్దామని ఈరోజు ముందైతే ప్లాంట్స్కి ఇచ్చేస్తున్నాను సో ఇది చక్కగా లష్ గ్రీన్ గా ఉన్నాయి కదా మొక్కలు చక్కగా చామంతి మొక్కలు నావి సో అవి ఇస్తున్నాను వాటికి ఫుల్ గా ఇంకా బ్లూమ్స్ స్టార్ట్ అవడమే లేట్ అనమాట సో అలాంటి స్టేజ్ లో ఉన్నటువంటి ప్లాంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వడం వల్ల చాలా మంచిగా బ్లూమ్స్ వస్తాయి అండ్ ఫ్లవర్ సైజ్ చక్కగా పెరుగుతుంది దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ యూజెస్ ఏంటి ఎందుకు వాడాను అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చామంతులు ఎంత గ్రీన్ గా ఉన్నాయో నా దగ్గర ఉన్నవి చాలా హెల్తీగా ఉన్నాయి ఇప్పుడు నా స్పెషల్ ఫోకస్ అంతా కూడా కొంచెం చామంతుల మీద ఎందుకంటే బెస్ట్ సీజన్ ఇప్పుడు వీటిని సరిగ్గా ఫీడ్ చేయలేకపోతే వన్ ఇయర్ వాటి కోసం వెయిట్ చేసి వాటి కోసం పెట్టిన పాట్స్ అన్నీ కూడా వేస్ట్ అనమాట ఫ్లవరింగ్ తీసుకోలేకపోతే ప్రతి ప్లాంట్ కూడా హెల్దీగానే ఉంది అండ్ ఇది చూడండి చక్కగా ఫ్రూటింగ్ స్టేజ్ లో ఉంది ఇంకా సైజు కూడా పెరగాలి కాయలు ఇంకా చక్కగా ఒక చిన్న మొక్కకి ఒక ట్వంటీ ఫ్రూట్స్ ఉన్నాయి గోవాస్ నాకు పాట్లోనే ఉంది గ్రో బ్యాగ్ లో సో దానికి కూడా ఇవ్వచ్చు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మంచిగా ఫ్లవర్స్ రావడానికి సిద్ధంగా ఉన్న మొక్కలకి ఫ్రూటింగ్ స్టేజ్ లో ఉన్నటువంటికి పండాల్సిన వాటికి అండ్ పువ్వులు మొగ్గలు వచ్చేసి ఇంకా అవి సైజు వాటికి కూడా ఇవ్వచ్చు అండ్ బాగా చిన్నగా ఉన్న మొక్కలకన్నా కూడా ఇంకా ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ స్టేజెస్లో ఉన్న మొక్కలకి బాగా యూజ్ అవుతుంది లిక్విడ్ ఫెర్టిలైజర్ సో నా గార్డెన్ మొత్తం కూడా తిరిగి ఇచ్చేసుకున్నాను చామంతులకి మ్యాక్సిమం చామంతులకి ఎక్కువ ఇచ్చుకున్నాను మంచి టైం కదా వాటికి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ అయితే బటర్ మిల్క్ తీసుకున్నాను నేను పుల్లటి మజ్జిగ నా దగ్గర ఉంది అందరికీ చెప్తాను నేను అస్తమాను పుల్లటి మజ్జిగ లేదా పెరుగుని ఉంచుకోండి గార్డెన్కి చాలా ఉపయోగపడుతుందని సో అలా వాడుకున్నటువంటి వండించుకున్న నా దగ్గర ఎప్పుడు ఉంటుందో అలా అవైలబుల్గా ఉన్నటువంటి బటర్ మిల్క్ ఒక హాఫ్ లీటర్ వరకు ఉంటుంది ఇది సో అది తీసుకున్నాను అది ఎంత పుల్లగా ఉంటే అంత మంచిది అది మొక్కల్ని చాలా గ్రోత్ ఎన్హాన్స్ చేస్తుంది అండ్ చాలా చాలా ఎక్కువ మైక్రోబిల్ యాక్టివిటీ ఉంటుంది సో ఏంటంటే మట్టి లూజ్గా అయ్యి అన్ని మినరల్స్ ప్లాంట్ తీసుకునేలాగా చేస్తుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే అరటిపండు తొక్కల పౌడర్ ఇప్పుడు వేసింది అది తినేసిన తర్వాత తొక్కల్ని ఎండలో వేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆ పౌడర్ కొంచెం వేసా కలెక్ట్ చేసుకున్నాను మీరు నార్మల్ అయినా పర్వాలేదు అండ్ ఇదేంటంటే నా దగ్గర మెన్యూర్ ఉంది ఓల్డ్ సిక్స్ మంత్స్ దాటినటువంటి మొక్కల్ని పాటింగ్ మిక్స్లోకి వాడుకునేటువంటి మెన్యూర్ ఉంది అది కూడా ఒక పావు కేజీ వరకు వేసుకున్నాను ఎంత అని ఉండదు కానీ వేసుకున్నాను సో ఇదేంటంటే దీని మొక్క ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల మొక్కలకు కావాల్సినటువంటి నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ అండ్ కాల్షియం మెగ్నీషియం అన్నీ కూడా అందుతాయి అన్నిటికి ఉపయోగపడుతుంది ఇది అండ్ రెయిన్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ అయినా ఓకే అండ్ మీ దగ్గర మెన్యూర్ లేకపోతే కొంచెం ఒక గుప్పెడు కాఫీ కానీ టీ కానీ ప్రోటర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా చేసేసి నేను ఒక హాఫ్ డే నుంచి వన్ డే అలా వదిలేస్తాను వాటర్ కలిపేసుకుని ఇంకా అవి డైరెక్ట్గా మొక్కలకి మీరు చూసినట్టుగా నేను ఇందాక ఇచ్చినట్టుగా ఇచ్చేసుకోవడమే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్